తీరం చేరిన నావ రెండవ భాగం. ఒకటో భాగంలో వాణి సంగీతం పాటలు చెప్తూ కుటుంబాన్ని పోషిస్తూ ఉంటుంది. రాజారావుతో పరిచయం ఏర్పడి పెళ్లికి ప్రతిపాదన తీసుకొస్తాడు. రాజారావు మొదటి భార్య చనిపోయిందని, పెద్ద జమీందారని, తను ఇష్టపడుతున్నాడని తెలుసుకుంటుంది వాణి. ఈలోగా రాజారావు తల్లి ఆరోగ్య పరిస్థితి బాగాలేనందున కొన్నాళ్ళు పెళ్లికి ముందే వాళ్ళమ్మని చూసుకోవడానికి ఊరికి రమ్మని రాజారావు కబురు పెడతాడు. ఊర్లో దిగ్గానే కిషోర్ పరిచయం అవుతాడు. ఇంటికి వచ్చాక 4 రోజుల్లో రాజారావు మొదటి భార్య చచ్చిపోలేదని, వెళ్ళిపోయిందని తెలుసుకుంటుంది వాణి. ఈ విషయాలన్నీ కిషోర్ని అడుగుతుంది. కథ కొనసాగుతుంది. వాణి వంక జాలిగా చూసి నిట్టూర్పు బలవంతాన్ని అంచుకున్నాడు కిషోర్. ఏం చెప్పాలో అర్థం కాలేదు. కానీ అంతా నిశ్చయమయ్యాక పెళ్ళి మరో నెలలో పెట్టుకునే, ఇప్పుడు తెలుసుకుని ఏం ప్రయోజనం? కొన్ని విషయాలు తెలుసుకోకపోతే మనశ్శాంతన మిగులుతుంది. అయినా ఎవరు చెప్పగలరు ఎవరి అదృష్టం ఎలా ఉంటుందో? కిషోర్ నచ్చ చెప్పే ధోరణిలో మాట్లాడసాగాడు. మీరు ఏదో దాస్తున్నారు నా దగ్గర. ఏమీ లేకపోతే చెప్పడానికి ఎందుకు వెనకాడుతున్నారు? ప్లీజ్ చెప్పండి, సూటిగా అడిగింది కిషోర్. మొహం తిప్పుకున్నాడు. పోనీ ఇది చెప్పండి, పద్మావతి గారు నిజంగా చనిపోలేదా? ఆవిడ వెళ్ళిపోయారా ఇక్కడి నుంచి? ఇదన్నా చెప్పండి, ఆశగా అడిగింది. కిషోర్ చురుగ్గా చూశాడు. ఆవిడ చనిపోయిందని చెప్పారా రాజారావు గారు? అలా స్పష్టంగా చెప్పలేదు. నాకు 2 పెళ్ళి, మొదటి భార్య లేదు. అంటే సహజంగా ఎవరైనా చనిపోయిందనేగా అనుకుంటారు? కిషోర్ మరింత ఇబ్బందిగా చూశాడు. ప్లీజ్, ఇలాంటి విషయాలు మీరు అడగడం, నేను చెప్పడం బాగుండదని చెప్పలేదు. మరొకరి వ్యక్తిగత విషయాల గురించి మంచిగా అయితే పర్వాలేదు, కానీ చెడుగా ఎలా చెప్పని చెప్పండి. ఇంతకీ మీకు తెలుసుకోవాలంటే వీళ్ళని వాళ్ళని కాక డైరెక్ట్గా ఆయన్నే అడగరాదా? అది మంచి పద్ధతి, కిషోర్ అన్నాడు. వాణి కిషోర్ సంస్కారాన్ని మనసులో మెచ్చుకోకుండా ఉండలేకపోయింది. ఒక్క క్షణం ఆలోచించి పెదవి విరిచి, మీరన్నట్టు ఇప్పుడు ఇక తెలుసుకుని ప్రయోజనం ఏముంది? తెలుసుకొని బాధపడే కంటే తెలియకుండా ఉండడమే మంచిదేమోలేండి. నాలాంటి వారికి పెళ్లి కావడమే గొప్ప, అందులో ఈమాత్రం సంబంధం రావడం ఇంకా గొప్ప. ఇది చేతులారా వదులుకొని నష్టపోవడం కంటే ఆ పెళ్ళేదో చేసుకుని కష్టమో నష్టమో భరించడం నయమనుకుంటాను, వాణి నిస్పృహగా అంది. మీరేమిటి అంత నిరాశగా మాట్లాడుతున్నారు? మీ గొంతు, మీ పాట విన్న ఏ మగాడన్నా మిమ్మల్ని పొందడం వరం అనుకుంటాడు. అలాంటిది మీరు అసలు ఇలా ఈ 2 పెళ్ళికి ఎలా ఒప్పుకున్నారు అని ఆశ్చర్యపోతున్నాను. డబ్బు ఒకటే జీవితానికి ఆనందానికి ప్రధానం అనుకున్నారా? ఆవేశంగా అన్నాడు కిషోర్. అతని మాటలకి విస్తుపోతూ చూసింది వాణి, నమ్మసక్యం కాని విషయం విన్నట్టు. పాపం, మీరు ఈ పల్లెటూరులో ఉండిపోయి బయట ప్రపంచంలో ఏం జరుగుతున్నది తెలియదు కాబోలు. పాట చూసి పెళ్లాడే మగాళ్ళు మీరన్నట్టుగా ఉంటే ఇన్నాళ్ళు ఇలా సంగీత పాటలు చెప్పుకుంటూ రోజులెందుకు గడుపుతాను? ఇప్పుడు ఇలా 2 పెళ్లి సంబంధం కుదరడమే అదృష్టం అనే స్థితికి ఎందుకు వస్తాను? నాలాంటి మధ్యతరగతి సంసారాల్లో ఆడపిల్లలు ఎందరూ ఈనాడు అవివాహితులుగా మిగిలిపోతున్నారో మీకు తెలియదు. కారణం డబ్బు. ఆ డబ్బుంటే అందచందాలతో పనిలేదు. చదువు ఉండనీయండి, సంగీతం ఉండనీయండి, అందం ఉండనీయండి, వీటన్నింటినీ వెనక్కి తోసి ముందు నిలబడేది ఐశ్వర్యం. ఇదంతా అతిశయోక్తి కాదు, కఠిన సత్యాలు, వాణి ఆవేశంగా అంది. అఫ్కోర్స్ మీరన్నది నిజమే, కానీ అందరూ అలాగే అని జనరలైజ్ చేయకండి వాణి గారు. నిజం చెప్పండి, మీరు ఈ పెళ్ళి మనస్ఫూర్తిగా చేసుకుంటున్నారా? ఇష్టాయిష్టాల ప్రసక్తి నాలాంటి మధ్యతరగతి ఆడపిల్లలకి లేదు కిషోర్ గారు. రాజారావు గారిని చూస్తుంటే నాకేదో భయం తప్ప కాబోయే భర్త అన్న అభిమానం, అనురాగం, సహజంగా కలగవలసిన భావాలు ఏమీ కలగడం లేదు. బేలగా చూస్తూ సిగ్గు విడిచి ఆప్తుడితో చెప్పుకున్నట్టు అంది వాణి. వాణి మొహంలో కల్పించిన బేలతనానికి కరిగిపోయాడు కిషోర్. ఎంత అమాయకురాలు, నేనేమవుతానని నాకు ఇలా మనసు విప్పి చెప్పుకుంటోందో. ఇలాంటి అమాయకురాలిక రాజారావు లాంటి భర్త అనుకున్నాడు కిషోర్. ఏమండి, పదండి, చాలా సేఫ్ అయింది, లోపలికి వెడదాం. చూడండి వాణిగారు, ఇక్కడ మీకు ఏం కావాల్సినా, ఎప్పుడు ఎలాంటి సహాయం కావాల్సినా మీ ఆప్తుడిగా భావించి నన్ను అడగండి. మీకు ఎప్పుడన్నా ఏదైనా చెప్పాలంటే మాలితో కానీ రాఘవులతో కానీ చెప్తే వాళ్ళు నాకు కబరందిస్తారు. నేను వస్తూ పోతూ ఉంటాను తరచూ. మీరేం దిగులు పడకండి, అన్నీ సర్దుకుంటాయి అన్నాడు కిషోర్ ఓదార్పుగా. వాణి తల ఊపింది. ఆ పూట అందరి భోజనాలు అయ్యాక మేడ మీద అనసూయమ్మ గదిలో వాణి 2 గంటల పాటు శ్రోతలందరినీ మైమరిపించేటట్టు పాటలు పాడింది. పనివాళ్ళందరూ కింద కూర్చున్నారు. కిషోర్ ఒక కుర్చీలో, వాణి ఒక సోఫాలో, అనసూయమ్మ మంచం మీద తలగడని ఆనుకొని కూర్చుంది. ఆ 2 గంటలు కూర్చున్న వాళ్ళందరూ చుట్టూ పరిసరాల్ని మర్చిపోయి, మంత్రించినట్టు కదలడం కూడా మర్చిపోయి ఆ గానసుధలో మునిగి తేలిపోయారు. కిషోర్ అరమోడుపు కనులతో అదోరకం పారవస్యంలో మునిగిపోయాడు. ఏదో అద్భుత శక్తి అతన్ని వశపరుచుకున్నట్టు, అతని మనసు ఏ లోకంలోనో తేలియాడుతున్నట్టు, అతని బాహ్యస్మృతి కోల్పోయినట్టు. అలా వాణి వంక కన్నార్పకుండా చూస్తుండిపోయాడు. వాణి 3 కృతులు రాగం, తానం, పల్లవులతో సహా యథావిధిగా పాడింది 2 గంటలు. వాణ పాటి ఆపింది అన్న సంగతి ఎవరు గుర్తించనే లేదు.
కిషోర్ ముందు తేరుకొని గట్టిగా చప్పట్లు కొట్టాడు. మిమ్మల్ని అభినందించడానికి మాటలు రావడం లేదు నాకు అన్నాడు మితిమీరిన సంతోష పారవశ్యంతో. అతని కళ్ళు చెమర్చాయి. వాణ్ణి, ఎంత బాగా పాడావమ్మా. నీవు పాడతావంటే ఏదో అనుకున్నాను, కానీ ఇంతలా పాడగలవనుకోలేదు. నేనెప్పుడూ ఇలాంటి గొంతు వినలేదు. మా జన్మలు తరించిపోయినట్లయిందమ్మా, అనసూయమ్మ ఆనందంతో అంది. 2 గంటలు 2 నిమిషాల్లో తెలియకుండా గడిచిపోయాయి. ఇలా మీరెంతసేపు పాడినా వినాలనే ఉంటుంది మాకు. ఈసారి వీణ తెస్తా, వీణతో కలిసి పాడాలి మీరు. మీరిలా పాడతానంటే రోజూ పని పాట మాని మీ ముందు కూర్చొని వింటాను అన్నాడు కిషోర్. ఆ రోజు సాయంత్రం వరకు కిషోర్ అక్కడే ఉండిపోయాడు. కిషోర్ ఉన్నంతసేపు సందడిగా గడిచిపోయింది వాణికి. అతను సాయంత్రం కాగానే వెళ్ళడానికి తయారవగానే ఏదో బెంగగా అనిపించింది వాణికి. రేపు రాకూడదు, మీకేం పని లేకపోతే ఇవాళ మాదిరిగానే అంది ఆశగా. కిషోర్ ఒక్క క్షణం ఆలోచించి, పోనీ రేపు మీరే మా ఇంటికి రాకూడదు, మా ఊరు మా తోట చూపిస్తాను. మా తోట చూశారంటే మరీ వెళ్ళనంటారు. రేపు 10 గంటల వేళ వచ్చారంటే సాయంత్రం దిగబెట్టేస్తాను బండిలో. వాణి చిన్నపిల్లల సంబరంగా, వస్తాను, తోట అంత బాగుంటుందా, నాకు ఇలా పల్లెటూరులో పొలాలు తోటలు చూడడం ఎంత సరదానో అంది. అంతలోనే సందేహంగా, కానీ పెద్దమ్మగారు ఒప్పుకుంటారా, పంపిస్తారా అంది దిగులు పడుతూ. అడుగుదాం, పెద్దమ్మగారిని నేను ఒప్పిస్తా అన్నాడు కిషోర్. ఇద్దరూ మేడ మీదకి వెళ్లారు. పెద్దమ్మగారు, మీరు అంటారంటే నేను ఒకటి అడుగుతాను. కాదనరుగా అన్నాడు కిషోర్ చనువుగా. ఏమిట్రా, చెప్పకుండా ముందే అనాలా, అంత పిచ్చిదాన్నేమ్రా నేను అభిమానంగా అంది. ఏమిటో చెప్పు, నీవు అడిగింది కాదన్నాను ఎప్పుడన్నా. ఏం లేదు, రేపు మీ కోడలమ్మగారిని మా ఊరు తీసుకెళ్ళి తోటలు పొలాలు చూపిద్దామని. ఆవిడ ఎప్పుడు చూడలేదట, నసిగాడు. అనసూయమ్మ వాణి వెంక చూసింది. వాణి కంగారుగా తల తిప్పుకుంది. ఒరేయ్ రాజా, రాజాకు తెలిస్తే వద్దురా బాబు, ఎందుకు వచ్చిన గొడవ, అనసూయమ్మ ఇష్టంగా అంది. ఎలా తెలుస్తుంది, లేరుగా, మనం చెప్తే కదా. మరేం పర్వాలేదు పెద్దమ్మగారు, ఉదయం 10 గంటలకు వస్తే మళ్ళీ సాయంకాలం దిగబెట్టేస్తాను. వాణ్ణి ఆరాటంగా చూసింది. మీ ఇష్టం మరి, రాజా ఏమంటాడోనని నాకు భయం, లేకపోతే నాకేం ఇబ్బంది. పాపం ఆ అమ్మాయి ఒంటరిగా తోచక ఇబ్బంది పడుతోంది. వాణ్ణి గౌరమ్మని తోడు తీసుకుని వెళ్ళు, చీకటి పడేలోగా తిరిగి రావాలి సుమా. కిషోర్ పనివాళ్లతో రాజా దగ్గర నోరు జారొద్దని చెప్పు. కిషోర్ వాణిల మొహాలు ప్రసన్నమయ్యాయి. ఇద్దరూ కృతజ్ఞతాపూర్వకంగా చూశారు. మరి నేను వెళ్ళొస్తా, ఉదయం 10 గంటలకి తయారుగా ఉండండి అంటూ వాణికి చెప్పి వెళ్ళిపోయాడు. ఆ మర్నాడు ఉదయం వాణి చకచక పనులు పూర్తి చేసుకుని 9 గంటలకల్లా తయారైపోయింది. ముస్తాబాయి వచ్చిన వాణిని చూసి, అనసూయమ్మ ఇంకాస్త మంచి చీర కట్టుకోమా, ఈ ఇంటికి కాబోయే కోడలు కదా, అంతా ఏదన్నా అనుకుంటారు అంది. ఆవిడ వాణి కట్టుకున్న వాయిల్ చీర చూసి, ఆ మాటకి వాణి మొహం వాడిపోయింది. వాణికి మంచి చీరలు లేవేమో అన్నది చప్పున స్ఫురించింది అనసూయమ్మ గారికి. వెంటనే సీతమ్మని పిలిచింది. పద్మావతి చీరల దొంతర్లోంచి ఖరీదైన ఓ చీర తెప్పించింది. వాణి వద్దంటున్నా ఇష్టం లేకపోయినా ఆ చీరను వాణికి కట్టబెట్టింది. చీర కట్టుకొని తలలో కనకాంబరమాలతో వచ్చిన వాణిని సంతృప్తిగా చూసి తల ఆడించింది. చక్కగా ఉన్నావు, ఎంత మార్పు వచ్చింది నీలో అంటూ అనసూయమ్మ వాణి చేతులు కొన్న మట్టి గాజుల్ని బోసిగా ఉన్న మెడని చూసి, సీతమ్మ ఆ బీర్వా తీసి నా నగలపెట్టి తీసుకురా అంది. అయ్యో వద్దండి, ఇప్పుడు అవన్నీ ఎందుకు, పెళ్ళవలేదుగా. అనసూయమ్మ వాణి మాటలు వినలేదు. తన నగలపెట్టి తీసి 2 పేటల మంచి ముత్యాల దండ మెడలో వేసి ఆ గాజులు తీయించి ముత్యాల గాజులు చేతికి వేసింది. ముత్యాల దుద్దులు పెట్టింది. అప్పుడే పెళ్లికళ్ళ వచ్చేసిందమ్మగారు అంది సీతమ్మ. వాణి సిగ్గుపడింది. అనసూయమ్మ సంతృప్తిగా, ఆడపిల్లకి బట్టలు నగలే కళ, ఇప్పుడు చూసుకో అద్దంలో అంది నవ్వుతూ. బండొచ్చిందమ్మగారు, మాలొచ్చి చెప్పాడు. సరే వెళ్ళు, సాయంత్రం తొందరగా వచ్చేయి, అట్టే ఆలస్యం చేయకుండా. ముత్యాలు వస్తోందిగా నీతో అంది అనసూయమ్మ. వాణి తల ఊపి బయటకు వచ్చింది. మరో 3/4 గంటలో బండి కిషోర్ ఇంటి ముందు ఆగింది. అది డాబా ఇల్లు. ముందు విశాలంగా ఉన్న వరండా, ఇంటి ముందు కంచెలతో పెట్టిన ఆవరణలో శ్రద్ధగా పెంచిన పూల మొక్కలు అన్నీ ఉన్నాయి. వరండాలో వాలు కుర్చీలో పడుకుని పేపర్ చదువుతున్న కిషోర్ బండి ఆగ్గానే అందుకోసమే ఎదురు చూస్తున్న వాడిలా చటుక్కున లేచి మెట్లు దిగి బండి దగ్గరకు వచ్చేశాడు. వచ్చారా, రండి రండి అన్నాడు ఆదరంగా ఆహ్వానిస్తూ. బండి దిగడానికి అవస్థపడుతున్న వాణికి చటుక్కున చెయ్యి అందించాడు కిషోర్ నవ్వుతూ. అతను చెయ్యి అందుకుని సిగ్గుపడుతూ దిగింది వాణి. వాణి ముస్తాబుని ఆశ్చర్యంగా చూశాడు కిషోర్. అతని చూపుల్లో ఆశ్చర్యం, మెచ్చుకోల్ని చూసి వాణి సిగ్గుతో మొహం తిప్పుకుంది ఇబ్బందిగా. బండి ఆగిన చప్పుడుకి ఇంట్లోంచి కిషోర్ తల్లి రుక్మిణి చెల్లెలు రేణుక బయటకు వచ్చారు. అమ్మాయిని లోపలికి తీసుకురాకుండా గుమ్మంలో నిలబెట్టి ఏమిట్రా మాటలు, రామ్మా లోపలికి అంది ఆవిడ అభిమానంగా. రేణు ముందుకొచ్చి వాణి చేపట్టుకొని స్నేహపూర్వకంగా చూస్తూ, అన్నయ్య ఇక నీ పని అయిపోయింది, నువ్వు వెళ్ళవతలికి అంది కొంటిగా నవ్వి వాణిని లోపలికి తీసుకెడుతూ. వాణిగారు నాకంటే ఎక్కువ చదివిందని దీనికి ఎంత లెక్క అనుకున్నారు, మాట్లాడితే బీఎస్సీని అంటుంది, సంతకం చేసినా రేణు బీఎస్సీ అని రాసుకుంటుంది అన్నాడు కిషోర్ చెల్లెల్ని ఆట పట్టిస్తూ. రేణు ముసిముసి నవ్వులు నవ్వింది. నీకెందుకంత అసూయ,
నిన్నెవడన్నా చదివి పాస్ అవ్వద్దన్నాడా? మెట్రిక్కు 3 సార్లు డింకి కొట్టావు, వెక్కిరించింది. అబ్బబ్బా ఏమిట్రా మీ ఇద్దరు గోళ? ఆ అమ్మాయి నాలా నిలబెట్టి ఇద్దరు దెబ్బలాటకు దిగారు, రుక్మిణి మందలించింది. కిషోర్, రేణు ఇద్దరు నవ్వుతూ హాల్లోకి తీసుకెళ్లారు వాణిని. వాణికి ఆ అన్నా చెల్లెళ్ల బాధన ముచ్చటగా అనిపించింది. ఆ పల్లెటూరులో కిషోర్ చెల్లెలు అంత చదువుకున్న అమ్మాయి అయి ఉంటుందని, రేణుక రుక్మిణిల కట్టుబొట్టు ఆధునికంగా ఉండడని ఆశ్చర్యనే కలిగించింది. మధ్య హాలలో పేమ్ సోఫాసెట్టు, రేడియో, పుస్తకాల ర్యాక్, గోడలకి 2 మంచి పెయింటింగ్లు, కిటికీలకి పరదాలు, పెద్ద ఆడంబరంగా లేకపోయినా బీదరికపు ఛాయలు, పొలం దున్నుకుని రైతులులా మట్టుకు లేదు అనిపించింది. రేణు కిషోర్ల అల్లరి కొంటతనం చూస్తే సరదా అనిపించింది. అబ్బబ్బా ఏమిట్రా మీ వాదన, ఇక చాలు ఊరుకోండి రా అమ్మవాణ్ణి. అనసూయమ్మగారు ఎలా ఉన్నారు? రాజారావు ఎప్పుడొస్తాడు ఊరు నుంచి? నువ్వు చాలా బాగా పాడతావట కదా, కిషోర్ చెప్పాడు నిన్న పాడావని. రుక్మిణి ఆప్యాయంగా వాణితో కబుర్లు మొదలుపెట్టింది. బాగా ఏమిటమ్మా, అద్భుతం, విని తీరాల్సిన పాట. నా పుణ్యం కొద్దీ నేను వినగలిగాను, కిషోర్ ఆవేశంగా అన్నాడు. పోవోయ్, నీవా నేనేమిటి, ఇవాళ మేం వింటాం అంది రేణు మధ్యలో అడ్డుపడుతూ. మా కిషోర్కి పాపం పాటలంటే ఎంత పిచ్చో, రుక్మిణి అభిమానంగా అంది. చదువు ఎలాగో వంటబట్టలేదు, వాడికి సంగీతమన్నా చెప్పించాల్సిందమ్మా, రేణు కొంటెగా అంది. ఆడపిల్ల నువ్వు నేర్చుకున్నావు, ఇక వాడికి చెప్పించాల్సిందే. దానికి సంగీతం చెప్పించక పుణ్యం కట్టుకున్నావు, లేకపోతే ఊర్లో గాడిదలన్నీ ఇంటి మీద పడితే కొట్టలేక చచ్చేవాడిని, కిషోర్ ఉడికించాడు. రేణుక లేచి అన్నని కొట్టబోయింది. ఇదమ్మా వరుస, ఒక్క క్షణం ఇద్దరికి పడదు, వాదించుకుంటూ దెబ్బలాడుకుంటూ ఏడిపించుకుంటారు చిన్నపిల్లల్లాగా. ఎక్కడైనా ఇలా చూసావా? రుక్మిణి ఆప్యాయంగా ఇద్దరి వెంక చూస్తూ వాణితో అంది. మాట్లాడుతుండండి, భోజనం ఏర్పాటు చేస్తాను అంటూ రుక్మిణి లోపలికి వెళ్ళింది. మిమ్మల్ని చూస్తుంటే చాలా సరదాగా ఉంది. ఈ 4 రోజుల నుంచి ఒంటరిగా ఉండి ఎంత బోర్ కొట్టిందో, నిన్న మీరు వచ్చాక కాస్త ఊసిపోయింది, ఇవాళ సరే సరే, వాణి సంతోషంగా అంది. థ్యాంక్ యూ, మా కంపెనీ మీకు నచ్చినందుకు, మీరు ఒంటరిగా ఉన్నారనే ఇవాళ ఈ ప్రోగ్రాం వేశాను, మీకోసమే కదా, ఇందులో నా స్వార్థం ఉందనుకోండి, మరోసారి మీ పాట వినాలని, కిషోర్ అన్నాడు. అబ్బా అన్నయ్య, ఇంత పొగుడుతున్నాడంటే మీరు నిజంగానే బాగా పాడతారన్నమాట. ఏది, భోజనాలు చేసే లోపల ఒక మచ్చుకి ఒక పాట పాడండి, రేణు అంది. ఆవిడ్ని కాస్త రెస్ట్ తీసుకొని, అలా కూర్చోకపోతే వెళ్ళి అమ్మకి హెల్ప్ చేయకూడదు అన్నాడు కిషోర్. ఏం ఏకాంతం కావాలా, ఏమిటి నన్ను తరుముతున్నావు? ఏముండో ఈ వాణిగారు, మా అన్నయ్యని నమ్మకండి, వాడు చాలా ప్రమాదస్థుడు, మనుషుల్ని మెస్మరిజం చేసేస్తాడు, మనసులు మార్చేస్తాడు. వాణి మొహం సిగ్గుతో కందిపోయింది, కిషోర్ మొహం కూడా ఎర్రబడింది. షటప్, ఏమిటా వాగుడు, అర్థం పర్థం లేకుండా కసరాడు అన్న మొహంలో కోపం చూసి అలిగి పారిపోయింది రేణు. వాణి ఇబ్బందిగా కూర్చుంది. రేణు చాలా చిలిపిగా చలాకీగా మాట్లాడడం నచ్చింది, కానీ ఇలా మాట్లాడుతుంటే సిగ్గో మొహమాటమో తెలియని భావానికి లోనైంది. కిషోర్ అది గుర్తించాడు. మీరు దాని మాటలు పట్టించుకోకండి, అది వాగుడికై ఏం మాట్లాడుతుందో దానికే తెలీదు. గోలగోలగా ఆ అన్న చెల్లెళ్ళు మాట్లాడుకుంటుంటే వాణి సరదాగా వింటోంది. రండర్రా, మీ ఇల్లు బంగారం కాను, ఆ వచ్చిన అమ్మాయితో మాట్లాడడం లేదు, మంచి లేదు చెడ్డలేదు, మీ వాదనే సరిపోతుంది. ఆ అమ్మాయి బిసుగెత్తి పారిపోతుంది, లేచి 2 భోజనాలకి, రుక్మిణి వచ్చి కసిరింది. అవునవును, టూ మచ్ అయితే వాణిగారు ఇంకా మా మొహం చూడరు. ఏ నిన్న ఇంకా నాతో మాట్లాడొద్దు నువ్వు, పద పదండి వాణిగారు, భోంచేద్దాం, మనిద్దరం ఒక జట్టు అంటూ రేణుక వాణి చేపట్టి లేవదీసుకెళ్ళింది. కిషోర్ నవ్వుతూ వెంబడించాడు. భోజనాల గదిలో డైనింగ్ టేబుల్ కాకపోయినా మామూలుదే కాస్త పెద్ద టేబుల్, దాని మీద ప్లాస్టిక్ గుడ్డ వేసి ఉంది, 4 గోడ్రెస్ కుర్చీలున్నాయి. మీరిక్కడ అంటూ రేణు తన పక్కన కూర్చోబెట్టింది వాణిని. ఎదురుగా కిషోర్ కూర్చున్నాడు. మీరు రండి అంది వాణి రుక్మిణితో. రామ్మా, వడ్డించడానికి ఏముంది, రోజులా టేబుల్ మీద పెట్టేయి, వాణిగారేగా అన్నాడు కిషోర్. 4వ కంచంలో కూడా వడ్డించే కూర్చుంది రుక్మిణి. అబ్బో పల్లెటూరైనా మీరు డైనింగ్ టేబుల్స్ అవి వాడుతున్నారే అంది చనువుగా. పల్లెటూరు అయితే మేము మనుషులం కామా ఏమిటండోయ్, మీ పట్నం వాసనలు మా దాకా వచ్చాయి, ఇంతకీ ఈ మాత్రం దానికే పట్నం పల్లె ఏముంది, ఎవరి సదుపాయం వారిది అన్నాడు కిషోర్. మా అన్న అంటే చదువు సందలేని పల్లెటూరు బయతు, కానీ నేను లేనటండి, సెలవులకు వచ్చినప్పుడల్లా పట్నంలో బయతు, కానీ నేను లేనటండి, సెలవులకు వచ్చినప్పుడల్లా పట్నంలో చూసినవన్నీ నేర్చుకొచ్చి అమలులో పెట్టడానికి అంది రేణు అన్నను కవ్విస్తూ. రుక్మిణమ్మ నవ్వింది. వాడు పట్టుపట్టి వీల్లేదని దాన్ని పంపి చదివిస్తే ఈరోజు చూడమ్మా వాడినే పల్లెటూరు బయతు అనే వరకు వచ్చింది. అన్న చెల్లెళ్ళిద్దరూ వాదించుకునే ముందే వాణిని ఇది తిను అది తిను అని బలవంత పెడుతూ వాణి వద్దన్న ఇద్దరు చెరో వైపు నుంచి ఆమె కంచంలో తామే వడ్డించసాగారు. బాబోయ్, నేనేమన్నా మనిషినా మానునా అంది గోల పెడుతూ వాణి. వాణి అవస్థను చూసి, ఒరే మీ ఇద్దరు ఊరుకోండి, ఆ అమ్మాయికి ఏం కావాలో నేను చూస్తాను, కాసేపు నోరు కట్టిపెట్టి సావకాశంగా అమ్మాయిని తిన్నిస్తారా? రుక్మిణి కాస్త గట్టిగా మందలించగానే ఇద్దరూ గప్చిప్పయ్యారు. ఏంటండి ఇన్ని రకాలు చేశారు, అనవసరంగా మీకో శ్రమ ఇచ్చాను, మామూలుగా వండాల్సింది అంది వాణ్ణి.
ఏందమ్మా, ఏం చేశాను? మొదటిసారి వచ్చావు, కాస్త తీపి చేశాను. అదిగో మరి ఆ పాయసం వదిలేయకు. ఈ రెండు పెరుగుగారలు తినాల్సిందే, రుక్మిణి అభిమానంగా ఆప్యాయంగా వడ్డిస్తోంది. వారి అభిమానాన్ని కాదనలేక ఎక్కువై తింది వాణ్ణి. ఆ ఇంట్లో ఆ చిన్న సంసారం, వారి మధ్య ఉన్న అనుబంధం, అనురాగం వాణికి ఎంతో నచ్చింది. వీళ్ల మధ్య కూర్చుంటే ఈ ముచ్చటైన చిన్న సంసారంలో తను ఒకరై ఉంటే ఎంత బాగుండేది అనిపించింది ఆ క్షణంలో వాణికి. అరే, హఠాత్తుగా ఏమిటలా మూడీగా అయిపోయారు? మా కంపెనీ బోర్ కొట్టి ఎలా పారిపోవడం వీళ్ల మధ్య నుంచేనా ఆలోచిస్తున్నారా ఏంటి? రేణు హాస్యంగా అంది. చచ అదేం కాదు, నిజం చెప్పమంటారా? మీ కంపెనీ సాయంత్రం వరకు అనుకుంటే బాధ అనిపిస్తుంది. నిజంగా మీలో నేను ఒకరైతే ఎంత బాగుండేది అనుకుంటున్నాను. మీ ఆదరాభిమానాలు చూశాక వాణి గొంతులో నిజంగానే బాధ ధ్వనించింది. అరే ఎలాగా? చక్కగా మీరు మగవారే ఉంటే నేను పెళ్ళాడేసి ఇంటల్లుడిని చేసేసేదాన్ని. పోనీ మా అన్నయ్యకి చేసేసి వదినగా చేసుకుందామంటే కొంప మునిగినట్లు రాజారావు గారితో పెండ్లి నిర్ణయం అయిపోవాలా? పోనీ చిన్న నాటకం ఆడి ఆఖరి క్షణంలో సినిమాలలాగా ఆ రాజారావు గారిని స్టోర్ రూమ్లో కట్టిపారేసి అన్నయ్యని పెళ్లిపీటల మీద కూర్చోపెట్టేస్తే ఎలా ఉంది ఐడియా? రేణు జోక్ చేసింది. ఆ మాటలకి వాణి మొహం సిగ్గుతో ఎర్రబడిపోయింది. చటుక్కున కిషోర్ వంక చూసింది. ఇద్దరు చూపులు కలుసుకున్నాయి. కిషోర్ తత్తరపడి చూపులు మరల్చుకుని ఎర్రబడ్డ మొహంతో, అమ్మా, ఆ రేణుకి రెండు తగిలిని నోటుకొచ్చినట్టు మాట్లాడకుండా అన్నాడు గంభీరంగా. రుక్మిణి, రేణు ఏమిటా మాటలు? హాస్యానికైనా హద్దు పద్దు ఉండాలి, మందలించింది. వాణి, ఏమనుకోకమ్మా, దాని మాటలు అలాగే ఉంటాయి. కిషోర్ కోపంగా కళ్ళేరు చేసి చెల్లెల వంక చూశాడు. అన్నగారి కళ్ళల్లో కోపం నిజమైందిగా గుర్తించింది రేణు. లెంపలు వేసుకుంటూ ఈ కాననట్టు యాక్షన్ చేసింది. అది వాణి కంటపడకపోలేదు. మనసులో నవ్వుకుంది. భోజనాల ముందు నుంచి అంతా లేచారు. రుక్మిణి వంటిని సర్దుకుంటోంది. చెక్కపొడి అందించింది రేణు. మా నాన్నగారు అని చెప్పి ఒక ఫోటో చూపించింది. ఇందాకటి నుంచి అడగాలనుకుని మీ అమ్మగారు ఎదుట అడగలేకపోయాను. మీ నాన్నగారు పోయి ఎన్నాళ్ళైంది? అంది వాణి కుతూహలంగా. అంత చిలిపిగా మాట్లాడే రేణు మొహం అంతలోనే విషాదంగా మారిపోయింది. ఎన్నాళ్ళు అవలేదు, 4 ఏళ్ళే అయింది. ఆహా, అట్టే వయసుండి ఉండదే, అప్పుడప్పుడు ఈ ఊర్లోనే ఉండేవారా? అబ్బే, పోయేనాటికి 50 కూడా లేదు. అమ్మది నాన్నగారిది ప్రేమ పెళ్ళి. నిజం? ఆ రోజుల్లోనూ ప్రేమ వివాహం జరిగిందంటే అభినందించాల్సిందే. అభినందనలు మన దేశంలో తిట్టకుండా ఉంటే అభినందించేంత ఫలం. అందుకే అయిన వాళ్ళందరికీ దూరమయ్యారు అమ్మ నాన్న. అమ్మది నాన్నగారిది కులం వేరు. అమ్మది కులం తక్కువైనా కాస్త ఉన్న కుటుంబం, నాన్న లేనింటివారు. అందుకని పెద్దలు ఆమోదించలేదట. అసలు ఇద్దరికి పరిచయం ఎలా అయింది? వాణి కుతూహలంగా అడిగింది. అమ్మ మెట్రిక్ చదువుతుండగా నాన్న ఆ స్కూల్కి మాస్టర్గా వచ్చారట. ఓ, మీ అమ్మగారు మెట్రిక్ చదివారా? వాణి ఆశ్చర్యంగా అడిగింది. ఏం ఆశ్చర్యంగా ఉందా? అమ్మ కాలంలో ఆడపిల్లలు మెట్రిక్ చదవడం గొప్పే కదూ, అంది రేణు. అమ్మ క్లాస్ అంతటికీ ఫస్ట్ వచ్చేది. మాస్టర్ అంటే అమ్మకి గౌరవం. నాన్న ఆవిడ దేవాలయంలో పెళ్లాడేసి భర్తతో సహా అప్పటి నుంచి అమ్మ నాన్న ఇక్కడే ఉండిపోయారు. కొంతమంది భూములు ఇచ్చి కౌలు చేసుకోమన్నారు. అమ్మ నాన్న ఇద్దరూ పొలం పనులు అలవాట్లేక అనేక అవస్థలు పడి మమ్మల్ని చదివించారు. అలవాట్లేని శ్రమకి నాన్నగారు తట్టుకోలేక ఆరోగ్యం పాడు చేసుకున్నారు. ఎలాగైనా కొడుకునన్నా చదివించి ఉద్యోగస్తుని చేయాలనుకున్నారు. ఆ ప్రయత్నంలో ఆయన ప్రాణాలే పోయాయి. రేణు కళ్ళు చెమర్చాయి. అందుకే అన్నయ్య ఏ భూమి కోసం నాన్నగారు రాత్రింబగళ్ళు శ్రమించి ప్రాణాలు తీసుకున్నారో ఆ భూమిని పదింతలు చేయందే నిద్రపోనని ప్రతిజ్ఞ పట్టాడు. చదువయ్యాక వెంటనే పొలం పని చేతపట్టాడు. 4 ఏళ్లలో ఈ చుట్టుపక్కల భూములన్నీ కౌలుకు తీసుకోవడం, వ్యవసాయం చేతపట్టి పెట్టుకుంది. ప్రతి సంవత్సరం 1 ఎకరం పొలం చొప్పున మా భూమికి కలుపుతున్నాడు. మా అవస్థలు గట్టెక్కాయి. ఈరోజు దేనికి అవస్థ లేకుండా గడుపుతున్నాం. అంటే మా అన్నయ్య పంతం కార్యదక్షతల వల్లే. రేణుక ఏదో కథ పూర్తి చేసినట్టు అంతా చెప్పి అన్నగారి వంక ఆప్యాయంగా చూసింది. కిషోర్ పంతం పంతం, నా చదువాగిపోయేది అంచేతే. దెబ్బలాడిన అన్నయ్య అంటే నాకు అభిమానమే సుమండి. మా వాదం చూసి మమ్మల్ని బద్ధశత్రువులు అనుకోకండి, రేణు నవ్వుతూ అంది. కిషోర్ ఆప్యాయంగా రేణు వంక చూశాడు. అక్కడికి 2 మైళ్ళు ఉంది కిషోర్ తోట. పొలాల మధ్య మామిడి, కొబ్బరి, సపోటా, బత్తాయి, నారింజ, రకరకాల పెద్ద పెద్ద చెట్లతో నిండి ఉందేమో. చాలా చల్లగా ఉంది. తోటలోకి అడుగు పెట్టగానే ఆశ్చర్యంగా నిలిచిపోయింది వాణి. అదేమిటి, అక్కడే నిలబడిపోయారు? లోపలికి పదండి, అన్నాడు కిషోర్ నవ్వి. ఒకరు క్యారియర్, మరొకళ్ళు ఫ్లాస్కు, వాటర్ బాటిల్, అన్నీ తలకొరు పట్టుకుని లోపలికి నడిచారు. చుట్టూతా పెద్ద పెద్ద పలవృక్షాలు, మధ్యలో 2 ఎకరాల స్థలంలో రకరకాల కూరల మొక్కలు, పాదులు వరుసవారీగా ఉన్నాయి. వాటి మధ్య మోటు బావి. బావికి 2 పక్క చిన్న పూల తోట. తోట నిండా గులాబీ, చందనం. అబ్బా, ఎంత బాగుందో మీ తోట, చిన్నపిల్లల సంబరపడింది వాణి. పూల మొక్కల మధ్యకి పరిగెత్తింది రేణు. వాణి వెంట పరిగెత్తింది. కిషోర్ నవ్వుతూ, పెద్ద మామిడి చెట్టు కింద సిమెంట్తో చప్టా చేసిన చోట తెచ్చిన జంకాన పరిచి తల్లి చేతిలో క్యారియర్ అందుకుని ఫ్లాస్కు అన్నీ అక్కడ పెట్టాడు.
నేను ఇక్కడ కూర్చుంటాను, ఆ అమ్మాయికి నాలుగు వైపులా చూపించి తీసుకురా అంది రుక్మిణి. తోటలో నాటిన పూల మొక్కలు ఒక్కొక్కటి ఎంత డబ్బు పెట్టి వేసిందో, ఎంత కష్టపడి ఎరువులు అవి వేసి పెంచుతుంది చెప్పసాగాడు. ఆ విరిసిన పూల మధ్య వనకన్యలా నిలబడి విన్నారు ఇద్దరు. ఆ తోట అందానికి పారవశ్యంతో నిలబడిపోయింది వాణి. ఆ తోటలో లేని కూర మొక్కల రకాలు లేవు. వంకాయలు, బెండకాయలు, గోరుచిక్కుడు, అనప, దోసలే కాక టమోటా, క్యాలీఫ్లవర్, క్యాబేజీ, ఆఖరికి కొత్తిమీర, పచ్చిమిర్చి అన్నీ ఉన్నాయి. లైన్ల వారీగా బోదులు కట్టి నీళ్లు పడుతున్నారు ఇద్దరు కూలీలు. కాలువల గుండా మోటార్ నుంచి నీరు పారుతోంది. పూల మొక్కల మీద, కూరల మొక్కల మీద నెలకి 500 వస్తాయని చెప్పాడు కిషోర్. మామిడి, సపోటా చెట్ల వైపు తీసుకెళ్లి తోటంతా తిప్పి చూపాడు. ప్రతిదీ వివరించి చెప్తుంటే వాణి ఉత్సాహంగా వినింది. 2 నుంచి అన్నయ్య తోటకి ప్రైజ్ వస్తోంది. క్రితం 7 ఫ్లవర్ షోలో అన్నయ్య గులాబీలకే ప్రైజ్ వచ్చింది. రేణుక గర్వంగా అంది. వాణి ఆరాధనపూర్వకంగా చూసింది. కిషోర్ కార్యదక్షతని మెచ్చుకుంది. వాణి చేపట్టుకుని అక్కడికి కొద్ది దూరంలో ఉన్న చిన్న కుటీరంలా అందంగా వెదురుబద్దులు కట్టి ఉన్న చోటుకి తీసుకెళ్ళింది రేణుక. పైన రెల్లుగడ్డి, వెదురుకర్రలతో దళసరిగా కట్టిన గోడలు, చిన్న కుటీరం, ముందు శుభ్రంగా అలికిన అరుగులు, ఒకటే గది, చిన్న కిటికీ, చిన్న పర్ణశాలలా ఉంది. అబ్బా ఎంత బాగుందో, ఇదేంటి, ఏం చేస్తారు ఇందులో, వాణి లోపలికి వెళ్తోంది. పొలం పనిచేసి అన్నయ్య మధ్యాహ్నం కాసేపు రెస్ట్ తీసుకుంటాడు, అందుకే ఈ మంచం. లోపల మడత మంచం మీద ఫ్యాను, ఓ టేబుల్, ఓ కుర్చీ, అలమారులో కొన్ని పుస్తకాలు, పత్రికలు ఉన్నాయి. పొలంలో పంట కోతకొచ్చిందంటే రాత్రిళ్ళు ఇక్కడే పడుకుంటాడు అన్నయ్య, రేణు వివరించింది. చాలా బాగుంది, హాయిగా ఎయిర్ కండిషన్ గదిలా ఉంది, మెచ్చుకుంది వాణి. ఇక మా ప్రోగ్రాం అయిపోయింది, మీదే బాకీ ఉంది, మొదలు పెట్టండి అన్నాడు కిషోర్ చెట్టుగా అనుకుని కూర్చుంటూ. పాడమ్మా, నీ పాట కోసం ఇంత దూరం లాక్కొచ్చారు అంది రుక్మిణి. ముందు రోజు కంటే ప్రకృతి ఒడిలో మరింత స్వేచ్ఛగా హాయిగా గొంతెత్తి పాడింది వాణి. ఆ గానామృతం సేవిస్తూ పరవశించినట్టు పూల మొక్కలు తలలుపాయి. చిరుగాలికి మామిడి మొక్కలు ఆకులు గలగలలాడాయి పక్కవాద్యంలాగా. కొబ్బరి మట్టలు జుమ్మంటూ తలలుపాయి. శ్రోతలు ముగ్గురు ఊపిరి పీల్చుకోవడం మర్చిపోయారు. గంటన్నర వాణి పాటలు పాడింది. చాలే అమ్మా, ఎంతసేపు పాడినా వినాలనే ఉంటుంది మాకు, అలసిపోయావు అంది రుక్మిణి ఆప్యాయంగా వాణి భుజం మీద చెయ్యేసి. తర్వాత అంతా నవ్వుకుంటూ పలహారం, కాఫీలు పూర్తి చేశారు. 4 పొద్దు పడమటికి తిరిగింది. శీతాకాలమేమో సాయంత్రం అయ్యి ఎంతోసేపు అయినట్లు అయిపోయింది. ఇవాళ ఎంత బాగా గడిచిపోయిందో, ఇప్పుడు మిమ్మల్ని విడిచిపెళ్ళాలంటే అప్పుడే బెంగగా ఉంది. నిజంగా మీరంతా ఎప్పటినుంచో పరిచయం ఉన్న ఆప్తమిత్రుల్లా అయిపోయారు, వాణి నిజంగానే దిగులుగా అంది. పోని రాత్రికి ఉండిపోకూడదు ఏమన్నయ్యా అంది రేణు ఆశగా. కిషోర్ వాణి వంక ఒకసారి చూసి ఏం చెప్పాలో తెలియనట్లు తటపటాయించాడు. వద్దమ్మా, వెళ్ళని, అనసూయమ్మ గారు పంపించారు, అంతే చాలు. రాత్రికి ఉంటే ఆవిడ ఏమన్నా అనుకోవచ్చు. ఆవిడ మాట ఎలా ఉన్నా వద్దు, ఉండడం మంచిది కాదు అంది రుక్మిణి. తల్లి అభిప్రాయంతో ఏకీభవించినట్లు కిషోర్ వాచి చూసి 4:30, 5 బయలుదేరదాం. పెద్దమ్మగారితో చీకటి పడకుండా దింపుతానని చెప్పాను, మీరు మాట్లాడుతుండండి, పెద్దమ్మగారి కోసం కూరలు కోసి తెస్తాను అంటూ కిషోర్ లేచి వెళ్ళాడు. వాణి ఒక క్షణం ఆలోచించి రుక్మిణి వంక చూసి, మీకు రాజారావు గారిని, పెద్దమ్మగారిని అందరూ తెలుసా? రుక్మిణి వాణి మొహంలోకి చూసి, తెలియకపోవడమేం, అయితే రాకపోలుకలు మాత్రం అంత లేవు అంది అదోలా నవ్వి. అయితే ఒక ప్రశ్న అడుగుతాను, జవాబు చెప్పండి, రాజారావు గారు భార్య పద్మావతి గారు నిజంగా చనిపోయారా? చచ్చిపోవడమేమిటి, ఆవిడ ఇంట్లోంచి లేచిపోయింది, రుక్మిణి జవాబిచ్చే లోపలే రేణు అనేసింది. రేణు, రుక్మిణి తీక్షణంగా చూసింది కూతురు వెంక. రేణు, చదువుకున్నావు, నోటికేది వస్తే అది మాట్లాడే ముందు ఆలోచించడం నేర్చుకో. నీకు తెలుసా ఆవిడ లేచిపోయిందో చచ్చిపోయిందో అంది తీవ్రంగా. తల్లి కోపం చూసి రేణు మొహం చిన్నపుచ్చుకుని, ఏమో అందరూ అనే మాటే నేను అన్నాను అంది నెమ్మదిగా. ఏమోనమ్మా వాణి, వారింటి గొడవలు మాకెలా తెలుస్తాయి, అందరూ ఒక ఊరు కూడా కాదు, ఆ కబుర్లు వీళ్ళు వాళ్ళు అంటే వినడం కానీ మాకెలా తెలుస్తాయి, అంతా తలోరకంగా అనుకుంటూ ఉంటారు. వాణి కన్నెతలతో చెప్పుకున్నట్టు తన మనసులో సందేహాలు, భయాలు, పనివాళ్ల మాటలు అన్నీ అమాయకంగా రుక్మిణితో చెప్పేసింది. మీరేమనుకోనంటే ఒక మాట అడుగుతాను, మీరు తిట్టినా సరే, వాణికేం కర్మ ఆ రాజారావు గారిని రెండో పెళ్ళి ఎందుకు చేసుకోవాలి, వాణికేం లోటు, అసలు మీరు ఎలా ఒప్పుకున్నారో నాకు అర్థం కాదు, మీకిద్దరికి ఎంత తేడా ఉంది వయసులో, ఎంత డబ్బుంటే మాత్రమేమిటి. రేణుక తన ఇష్టాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పేసింది. రుక్మిణి గాబరాగా, నీ మొహం, నోరు మూసుకో, నీ అభిప్రాయం ఎవరు అడిగారు, వాణి బాగోగులు చూడ్డానికి వాళ్ళ పెద్దవారున్నారు, వాళ్ళ ఇబ్బందులు ఏమిటో, చెప్పినంత సులువు కాదు ఆడపిల్ల పెళ్ళి, సర్ది మాట్లాడసాగింది. రేణు మాటలతో వాణి మనసు మరింత కృంగిపోయింది. వాణి వాడిపోయిన మొహం చూసి రుక్మిణి ఆప్యాయంగా భుజం మీద చేయి వేసి, అదేమిటమ్మా దిగులు పడుతున్నావా, లోకులు కాకులు ఏదో అంటారు, అవన్నీ మనసులో పెట్టుకోకు, అన్నీ చక్కబడతాయి ఓదార్పుగా అంది. కిషోర్ కూరలో కొన్ని ఓ బుట్టలో పెట్టించి తీసుకొచ్చాడు. వెళ్దామా ఇంకా అన్నాడు వాణి వెంక చూసి. మౌనంగా అందరూ బండెక్కారు. తోవలో రేణు మాత్రం ఏదో అప్పుడప్పుడు అంటుంది.
వాణి పరధ్యానంగా అన్యమనస్కంగా ఊకొడుతూ కూర్చుంది. ఇంటి ముందు బండి ఆగ్గానే మళ్లీ లోపలికెందుకు వెళ్ళిపోతానిక అంది వాణి. ఆహా, అలా కాదు, దిగి వచ్చి పసుపు కుంకుమ తీసుకుని వెడదూగానిరా అంది రుక్మిణి. వాణి కాదనలేక దిగింది. రుక్మిణి రేణుక చేత వాణికి బొట్టు పెట్టించి చీర రవిక గుడ్డ ఇప్పించింది. ఇదేమిటండి, ఇవన్నీ ఎందుకు అంది మొహమాట పడుతూ వాణి. తీసుకోమ్మా, నీ పెళ్ళికి మేము రాలేం, అందుకే ఇస్తున్నాను. మొదటిసారి వచ్చావు, మళ్ళీ వస్తావో లేదో పెళ్ళైతే, అందుకే ఇచ్చాను. నిన్ను చూశాక నా రేణులా అనిపించావు, అందుకే ఇంట్లో రేణు కోసం కొన్న చీర ఇచ్చాను. అంత ఖరీదు కాదనుకో అంది రుక్మిణి ఆప్యాయంగా భుజం తట్టి. ఆ అభిమానానికి వాణి కళ్ళు చెమర్చాయి. చటుక్కున వంగి ఆమె పాదాలకి నమస్కరించింది. వారిని వదిలి వెళ్లాలంటే మనసు ఒప్పలేదు, అయినా తప్పదు. స్నేహంగా రేణు చేయినొక్కి, మీరొకసారి తప్పక రావాలి, మర్చిపోకూడదు, మరి వెళ్ళొస్తా అంటూ బయటకు వచ్చింది వాణి. బండి బయలుదేరింది వాణి కిషోర్లతో. కిషోర్ ప్రోత్సాహం మీద అతను అడగకుండానే పాట అందుకుంది. కిషోర్ వాణి వెంకాల చూస్తుండిపోయాడు కాసేపు. తరువాత అతనికి తెలియకుండానే కళ్ళు మూసుకున్నాడు తన్మయత్వంతో. ఓ అరగంట తరువాత వాణి గొంతు ఆగిపోవడం విని కళ్ళు తెరిచి ఆవేశంగా, వాణి నువ్వు నాకు ముందెందుకు కనపడలేదు, ఒక నెల ముందు నాకెందుకు తెలియలేదు వాణి నీవు అన్నాడు ఆవేశంగా వాణి చేతులు పట్టుకుని. ఆ క్షణంలో కిషోర్ తనను తాను మర్చిపోయాడు. వాణి ఆశ్చర్యచకితురాలై చూసింది. ఆవేశం భావోద్వేగం క్షణంలో తగ్గిపోయిన తర్వాత కిషోర్ చటుక్కున వాణి చేతులు వదిలేశాడు. క్షమించండి, నన్ను నేను మర్చిపోయాను, ఏమీ అనుకోకండి ప్లీజ్ అన్నాడు వణికే గొంతుతో. జేబులోంచి రుమాలు తీసి మొహమంతా తుడుచుకొని ఎడ్లని అదిలిస్తూ లేచి తొట్టలోకి వెళ్ళి కూర్చున్నాడు. అతని ఆవేశం అర్థమైంది వాణికి. కిషోర్ మాటలకి అర్థం తెలిసాక ఆమె గుండెలు బరువెక్కి దిగులుగా కూర్చుంది. కిషోర్, అవును కిషోర్, నువ్వు నాకెందుకు ముందు కనపడలేదు? కిషోర్ ముందు తెలిసి ఉంటే ఎంత బాగుండేది, ఇప్పుడేం లాభం? చాలా ఆలస్యమైపోయింది, ఎన్నడూ లేనంత దిగులనిపించింది వాణికి. బండి ఇల్లు చేరే వరకు ఇద్దరూ ఏం మాట్లాడలేదు. ఇల్లు చేరాక కిషోర్ బండి దిగి వెనక్కొచ్చాడు. వాణి బండి దిగి కిషోర్ మొహంలో ఏదో వెతుకుతున్నట్టు చూసింది. కిషోర్ ఈ అరగంటలో మళ్ళీ మామూలైపోయాడు. వస్తాను, లోపలికి వస్తే ఆలస్యం అయిపోతుందని, రాలేదని పెద్దమ్మగారికి చెప్పండి, వెళ్తాను అంటూ వాణి వెంక చూశాడు. వాణి కిషోర్ మొహంలో భావం వెతక ప్రయత్నించి విఫలురాలై ఏమీ మాట్లాడలేక తలూపింది. బండిలోంచి కూరల బుట్టి దింపి వరండాలో పెట్టాడు. మళ్ళీ ఎప్పుడు అంది వాణి నెమ్మదిగా. కిషోర్ సందిగ్ధగా, వస్తాలేండి రేణు నేను అంటూ గబగబా బండిలో కూర్చున్నాడు. వాణి బరువుగా లోపలికి అడుగు పెట్టింది. 2 రోజుల తర్వాత వాణి ఇవాళ ఊర్లో పెద్దింటి ఆడవాళ్లు నిన్ను చూడ్డానికి వస్తామన్నారు 4 గంటలకి, కాస్త తయారవ్వు అంది అనసూయమ్మ. ఎవరు నన్ను చూడ్డమెందుకు అంది వాణి ఆశ్చర్యపడుతూ. నిన్ను కాకపోతే నన్నా చూస్తారు, కాబోయే కోడలు చూడాలని ఉంది, రమ్మంటారా అంటూ కరణం, ప్రెసిడెంటు, మున్సబు, డాక్టర్ గారు భార్య వగైరా అంతా కబురు చేశారు. కాదని ఎలా అంటాను, కాస్త కాఫీ పలహారాలు కూడా తయారు చేయించు, ఆ బీర్వాలో ఏదన్నా పట్టుచీర కట్టుకో ఆవేళకి అంటూ పురమాయించింది ఆవిడ. ఆ మధ్యాహ్నం 2 గంటలకి కిషోర్ రేణు వచ్చారు. హఠాత్తుగా వచ్చిన వాళ్ళిద్దరిని చూసి సంబరపడిపోయింది వాణి. రేణుని కౌగిలించుకున్నంత పనిచేసింది, మేడం మీదకి తీసుకెళ్ళింది. రేణు వినయంగా అనసూయమ్మకి నమస్కారం చేసింది. రామ్మ, ఎప్పుడు కనపడవు, బాగున్నావా, చదువు అయిపోయిందన్నమాట అంటూ దగ్గర కూర్చోపెట్టుకుని ఆప్యాయంగా పలకరించింది. కిషోర్కున్నంత చనువు లేదు రేణుకి అని గ్రహించింది వాణి. వాణిని చూడ్డానికి ఊళ్ళో ఆడవాళ్ళు వస్తున్నారన్న సంగతి రేణుక విని వాణిని పెళ్లి కూతుర్లా బలవంతానా ముస్తాబు చేసింది. పద్మావతి బీర్వా నుంచి పెద్ద బనారస్ చీర కట్టి మెడలో నలగలు అలంకరించి పూలు కట్టి అట్టహాసంగా అలంకరించింది. వాణి వద్దంటూ మొహమాట పడుతుంటే, నువ్వు పెళ్లి కూతురుగా ఉండగా చూడలేం, ఇప్పుడు నా ముచ్చట కాదనకు అంటూ పట్టుపట్టి అలంకరించింది. కిషోర్ని లాక్కొచ్చి చూపించింది. వాణి సిగ్గుతో ముడుచుకుపోయింది. కిషోర్ కళ్ళతో కళ్ళు కలవగానే తడబడిపోయింది. ఏమిటన్నయ్యా అలా ఉండిపోయారిద్దరూ, ఏదో నువ్వే పెళ్లి కొడుకునంత సిగ్గుపడిపోతుంది అంటూ హాస్యమాడింది రేణుక. ఇద్దరూ సిగ్గుపడ్డారు. కిషోర్ ఏమనకుండా వెళ్ళిపోయాడు గదిలోంచి. అనసూయమ్మ వాణి ముస్తాబు చూసి సంతోషించింది. 4 గంటలకి ఊళ్ళో పెద్ద కుటుంబాల ఆడవాళ్లు 10 మంది కట్టకట్టుకుని వచ్చారు. అనసూయమ్మ గదిలో పెద్ద తివాచి పరిచి అందరినీ కూర్చోబెట్టారు. రేణు వాణిని తీసుకొచ్చి కూర్చోబెట్టింది. కాఫీ పలహారాలు సీతమ్మ తీసుకొచ్చి అందించింది అందరికీ. మీ కోడలమ్మ చాలా బాగా పాడతారట కదండి, ఒక పాట పాడించండి వింటాం అన్నారు అంతా. అనసూయమ్మ వాణిని పాడమంది. ఒక క్షణం ఉండండి అంటూ రేణు బయటికి పరిగెత్తింది. 2 నిమిషాల్లో కిషోర్ వీణ తీసుకొచ్చి వాణి ముందు పెట్టాడు. మీకోసమే ఈ వీణ బాగు చేయించి తీసుకొచ్చాను, ఈరోజు వీణ పాట కచేరి వినిపించండి అన్నాడు. వాణి గాత్రం వల్ల వీణ వాయిద్యం ఇంపుగా ఉంది. వీణ కలవడం వల్ల వాణి గాత్రంలో మాధుర్యం నిండిందో చెప్పడం కష్టమైంది ఆ రోజు అందరికీ. అంతా మైమర్చి వింటున్నారు. కింద కారు శబ్దం ఎవ్వరూ వినలేదు. రాజారావు వచ్చిన వైనం ఎవరికీ తెలీదు.
పైనుంచి పాట వినరావడం విని రాజారావు ఆశ్చర్యంగా మేడెక్కొచ్చాడు. యజమానిని చూసి పనివాళ్లు బిత్తరపోయి అయ్యగారు అనుకుంటూ చకచకా తప్పుకొని చెల్లా చెదరయ్యారు. గుమ్మం దగ్గర కలకలం విని గదిలోంచి అందరూ అటు చూశారు. గుమ్మంలో నిలబడి గదిలో అందరినీ తీక్షణంగా చూస్తున్న రాజారావును చూడగానే అందరూ ఒక్క క్షణం తెల్లబోయారు. వాణి చటుక్కున వీణ వదిలేసింది. అనసూయమ్మ గాబరా పడింది. రాజారావు మొహం చిట్లించి గంభీరంగా చూస్తూ గుమ్మంలోంచి తప్పుకున్నాడు. వెళ్ళొస్తామండి అంటూ ఆడవాళ్లంతా గబగబా వెళ్ళిపోయారు బయటికి. కిషోర్ రేణు వెళ్లాలో వద్దో తెలియనట్టు తొట్రుపడ్డారు. రాజారావు గంభీరంగా లోపలికొచ్చి, ఏమిటిదంతా ఈ గాన భజనాలేమిటి, సానికొంప ఇది అన్నాడు తీక్షణంగా. వాణి బిత్తరపోయి చూసింది. రాజారావు తీక్షణ కిషోర్ వంక రేణుకు వంక చూసి తర్వాత తల్లి వంక చూశాడు. అడ్డమైన వాళ్ళందరినీ ఇంట్లోకి రానివ్వద్దని ఎన్నిసార్లు చెప్పాను అన్నాడు కఠినంగా. కిషోర్ చురుక్కుని చూశాడు. ఏదో అనాలని నోరు తెరిచే లోపలే అనసూయమ్మ కాస్త తేరుకుని ఎవర్రా అడ్డమైన వాళ్ళు, ఊర్లో ఆడవాళ్లు వాణిని చూస్తామని వచ్చారు. కిషోర్ రేణు వాణితో స్నేహం కలిసి ఈ పూటే వచ్చారు. వాణి బాగా పాడుతుందని అంతా పాడమంటే పాడింది అందావిడ కఠినంగా. ఊర్లో వాళ్ల సంగతి కాదు, రాజారావు కిషోర్ వంక చూశాడు. అడ్డమైన వాళ్ళంటే మేమే అనేగా మీ అభిప్రాయం, రేణు కాస్త రోషంగా అంది. మీ దయ వల్ల అంత గతిమాలి లేం మేం, కాస్త మర్యాద ఇచ్చి పుచ్చుకుంటే బాగుంటుంది, అవమానం భరించలేక అంది రేణు. మర్యాద ఇవ్వాల్సింది సరిసమానులకి వ్యంగ్యంగా అన్నాడు రాజారావు. ఏమున్నా లేకపోయినా పౌరుషానికి లోటు లేదు, పొలం దున్నుకుంటూ బతికే వాళ్ళకు కూడా ఇంత అహంకారమా? అమ్మా, మీకు చాలాసార్లు చెప్పాను ఇలాంటి వారితో సంబంధ బాంధవ్యాలు పనికిరావని, రాజారాం మొహం ఎర్రబరుచుకొని కఠినంగా అన్నాడు. అనసూయమ్మ ఏదో అనే లోపలే కిషోర్ ముందుకొచ్చి, రాజారావు గారు ఇక్కడికి రావడం పెద్దమ్మ గారి కోరిక మీద వచ్చినా రావడం మా తప్పే, ఒప్పుకుంటున్నాను, క్షమించండి. అయితే ఒక సంగతి మరొకండి, పెద్దమ్మ గారి మొహం చూసి ఇన్నాళ్ళు బీడులో పడి ఉన్న మీ పొలాన్ని దున్ని తిండిగింజలు ఇచ్చాను, మాటలు వాడడం మాకు వచ్చు. పెద్దవారిని అంటే డబ్బులో కాదు, వయసులో పెద్దవారిని. ఇదివరకు ఒకటి రెండుసార్లు మీరు నోర్జారినా విని విననట్టు ఊరుకున్నాను. ఆత్మాభిమానం మాకు ఉంటుందన్నది మీరు మరిస్తే తరువాత పరిణామానికి నేను బాధ్యుణ్ణి కాను. సూటిగా తీక్షణంగా చూస్తూ కఠినంగాని, పదరేణు వెడదాం, పెద్దమ్మగారు వస్తాను అంటూ వాణివంక ఒకసారి చూసి తొందరగా గదిలోంచి బయటికి వెళ్ళిపోయాడు. రేణు వాణివంక స్నేహపూర్వకంగా చూసి చెయ్యి నొక్కి కళ్ళతోనే వీడ్కోలు చెప్పి రాజారావు వంక తిరస్కారంగా చూస్తూ విసవిస బయటికి వెళ్ళిపోయింది. రాజారావు మొహం కోపంతో అవమానంతో ఎర్రబడింది. అక్కడే నిలబడి భయంగా బితుకు బితుకుమని చూస్తున్న వాణిని చూశాడు. అతని కళ్ళు అనుమానంగా వాణిని ఆపాదమస్తకం పరీక్షించాయి. అతని కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. ఈ చీర, ఈ నగలు నీవేనా, ఇవెక్కడివి నీకు, తీక్షణంగా అడిగాడు. వాణి అతని రూపానికి ఆ తీక్షణతకి బెదిరిపోయింది. నోరు తడారిపోయింది. జవాబు చెప్పలేని దానిలా గుటకలు మింగింది. వాణి నిస్సహాయంగా అనసూయమ్మ వైపు చూసింది. నేనే కట్టుకోమన్నాను, ఊర్లో వాళ్ళు చూడ్డానికి వస్తారంటే వాణికి మంచి చీర లేకపోతే తీసి కట్టుకోమన్నాను. ఈసారి ఆవిడ మొహంలో కూడా కాస్త బెదురు కనిపించింది. రాజారావు క్రోధావేశాలతో తల్లి వెంక చూసి తరువాత వాణి వెంక చూసి, వెళ్ళు, ముందు ఆ విప్పు, ఆ బట్టలతో ఒక్క క్షణం ఉండడానికి వీల్లేదు, వెళ్ళు, హుంకరించాడు. వాణి పరిగెత్తినట్టే తడబడుతూ ఆ గదిలోంచి వెళ్ళిపోయింది. వెడుతుంటే వెనకాల నుంచి, నేను ఇదివరకే చెప్పాను ఆ బట్టలు తగలబెట్టమని, అయినా నాకు ఇష్టం లేదని తెలిసి వాణికి కట్టుకోవడానికి ఇస్తారా, నా మాటంటే ఎంత నిర్లక్ష్యం. కన్నతల్లి అయ్యి నన్ను అవమానించడానికి ప్రయత్నించడం నేను సహించను, మరోసారి ఇలా జరగడానికి వీల్లేదు, తల్లి అన్న గౌరవం కూడా లేకుండా కఠినంగా అని విసవిస గదిలోంచి వెళ్ళిపోవడం వాణి వింది. ఆమె గుండెలు దడదడలాడాయి అతని కోపం చూసి. గదిలోకి వెళ్ళి బంటిని పాము చుట్టుకున్నట్టు గబగబా చీర విప్పేసింది. ఆమె గుండె దడ ఇంకా తగ్గలేదు. వాణి మనసంతా దిగులతో నిండిపోయింది. పాలిపోయిన మొహంతో బెంగగా గదిలో కూర్చుంది. ఓ అరగంట తర్వాత రాజారావు వాణి గదిలోకి వచ్చాడు. వాణి దిగ్గులను లేచి నిల్చొని భయం భయంగా చూసింది. వాణి చీర మార్చి ఉండడం, నగలు లేకపోవడం చూసి సంతృప్తి పడినవాడ్లా వాణిని చూసి పలకరింపుగా నవ్వాడు. వాడిపోయిన వాణి మొహం వాణిని చూసి కోపం వచ్చిందా అలా అన్నానని, నువ్వెప్పుడూ ఆ చీరలతో కనపడుకు, నీకు చీరలు కావాలంటే 100 కొంటాను, రేపే తెప్పిస్తాను, ఎన్ని కావాలి, దర్పంగా అడిగాడు. వాణి అక్కర్లేదన్నట్టు తలాడించింది. ధైర్యం చిక్కబట్టుకుని రాజారావు వంక చూడకుండానే, ఇంకెందుకు, మీరు వచ్చారు, రేపు నేను వెళ్ళిపోతాను అంది గబగబా. రాజారావు కాస్త ముందుకొచ్చి మొహం ప్రసన్నంగా మార్చుకుని, అదేమిటి నేను రాగానే వెళ్ళిపోతానంటావు, నీకోసం పనులు తొందరగా చేసుకుని 3 రోజుల ముందు వచ్చాను తెలుసా, నవ్వుతూ అని వాణి భుజం మీద చెయ్యి వేశాడు. వాణి ముడుచుకుపోయింది. అది సిగ్గు వల్లో అయిష్టత వల్లో ఆమెకే తెలీదు. ఆమెకు తెలియకుండానే అతని నుంచి దూరం జరిగిపోయింది. ఎలా ఉంది ఇక్కడ, నీకు బాగుందా, ఏం చేసావు ఇన్నాళ్ళు అన్నట్టు కిషోర్ వాళ్ళు ఎలా తెలిసారు నీకు అంత ప్రసన్నంగా ఉన్న అతని మొహం కిషోర్ ప్రసక్తితో అప్రసన్నంగా మారింది. కళ్ళు చిన్నవి చేసి అనుమానంగా చూస్తూ అడిగాడు. వాణి బితుకు బితుకుమని చూసింది. వాణి తప్పదన్నట్టుగా ఆ రాత్రి కిషోర్ బండిలో రావడం
అలా పరిచయం అవడం మాత్రం చెప్పింది. తను కిషోర్ వాళ్ళ ఊరు వెళ్ళినట్టు చెప్పలేదు. వాడు మహా పొగరుబోతు, వాడి చెల్లెలు అంతకంటే పొగరుది. వాళ్లతో నీ పరిచయం, స్నేహం నాకు ఇష్టం లేదు. నువ్వెప్పుడు వాళ్లతో మాట్లాడకు, శాసిస్తున్నట్టే అన్నాడు మొహం గంటు పెట్టుకొని. వాణి జవాబు ఇవ్వకుండా మౌనంగా ఊరుకుంది. వాణి అప్రసన్నంగా ఉండడం చూసి, కూర్చో, ఎందుకలా నిల్చున్నావు అన్నాడు. వాణి అయిష్టంగానే అతని పక్కన అంటీ అంటకుండా సోఫాలో ముడుచు కూర్చుంది. నాగది అంతా సర్దినట్లుంది, తుడిచి బాగు చేశాను. నువ్వే సర్దావా, పనివాళ్ళంతా ఎందుకున్నట్టు? నువ్వలా పనివాళ్లతో కలిసి చేస్తే వాళ్ళకి లోకువైపోతావు. మేము జమీందారులం అనేది మర్చిపోకు. నువ్వు నా కాబోయే భార్యవి తెలుసా, నీ పాత అలవాట్లు అవి మర్చి కాస్త దర్జాగా ఉండడం నేర్చుకో అన్నాడు దర్పంగా. తమ ఇల్లు బాగు చేస్తే సంతోషిస్తాడనుకున్న వాణి అతను అంత దర్పంగా తమ గొప్పతనం చూపిస్తూ తన లేమితనాన్ని ఎత్తి చూపడంతో బాధతో మనసు మూలిగింది. వాణిమొహం వాడిపోవడం చూసి రాజారావు ఆమె చెయ్యి తన చేతిలోకి తీసుకుని అవిరామంగా వీణ వాయించడం వల్ల వేళ్ల మీద గాట్లలా పడిన వాతల్ని చూస్తూ, చూడు ఈ చేతులు ఆ పాడు వీణ వాయించి ఎలా తయారయ్యాయో, ఇక మీదట ఈ చేతులకి విశ్రాంతి ఇవ్వు అంటూ వాణిని మరింత దగ్గరగా లాక్కున్నాడు. అతని కౌగిల్ నుంచి విడిపించుకుని చటుక్కున లేచి నిలబడింది వాణి. రాజారావు నోటి నుంచి విస్కీ సిగరెట్లు కలిసిన వాసన బెగటుగా అనిపించింది. ఛీ, ఏమిటిది, దయచేసి వదలండి, ముందు నన్ను వదలండి అంది కటువుగా. ఆమె కళ్లలో తిరస్కారానికి, ఆమె గొంతులో కఠినత్వానికి అహంకారం దెబ్బతిని అప్రయత్నంగానే ఆమెని వదిలేశాడు. ఇలా ఎప్పుడూ చేయకండి, నాకు ఇష్టం లేదు. వాణి కోపంతో, నిస్సహాయతతో, అవమానంతో కళ్లలో నీరు గిర్రును తిరిగినాయి. చటుక్కున గదిలోంచి బయటికి పరిగెత్తింది. ఆ రాత్రంతా వాణి నిద్రపోలేదు. మాటిమాటికి రాజారావు స్పర్శ గుర్తొచ్చి జుగుప్సతో ఆమె మనసు నిండిపోయింది. ఈ మనిషిని ఎలా భరించడం, ఈ పెళ్లి చేసుకోవడం ఎలా? దిగులతో, బెంగతో రాత్రంతా ఏం చేయాలో తోచని స్థితిలో నిద్ర లేకుండా జాగరణ చేసింది వాణి. కనీసం రేపు వెళ్ళిపోవాలి, ఏదో ఒక వంక చెప్పి అని నిశ్చయించుకుంది. ఉదయం 9 గంటల వేళ వాణి వంటగదిలో ఉంది. రాజారావు ఇంకా నిద్రలేవలేదు. అమ్మగారు మీకోసం ఎవరో వచ్చారు అన్నాడు పనివాడు. వాణి గుండె జల్లుమంది. కొంపదీసి కిషోర్ కాదు కదా అనుకుంది. ఎవరు అంది ఆశ్చర్యంగా. మీ తమ్ముడు గారట అన్నాడు. వాణి మరింత ఆశ్చర్యపోయింది. సత్యం ఎందుకు వచ్చాడు చెప్పమా, ఏం జరిగిందో? వాణి ఆరాటంగా ముందు హాల్లోకి వచ్చింది. సత్యం ఏంట్రా ఇలా వచ్చావు, ఏం జరిగింది? గాబరాగా అడిగింది హాల్లోకి వస్తూనే. ఏం లేదక్క, మరేం కంగారు పడుకు, చిన్న పని ఉండి. ఏం లేదు, ఓ మంచి పేపర్ ఏజెన్సీకి అవకాశం వచ్చింది. ఇదివరకటి ఏజెంటు మానుకుంటున్నాడు, అతని స్థానంలో ఆ పేపర్ నేను తీసుకుందాం అనుకుంటున్నాను. దానికి ధరావత్తుగా ముందు 2000 కట్టాలి. ఆ డబ్బు కడితే నెలకి అన్ని ఖర్చులు పోగా 300-400 మిగులుతాయి. ఎవరి మీద ఆధారపడకుండా అమ్మ వాళ్ళని చూసుకోగలను. అమ్మ ఈ సంగతి విని ఎలాగైనా ఈ 2000 రాజారావు గారిస్తే ఇక ఆయన మీద మనం ఆధారపడనక్కర్లేదు. ఈ ఒక్కసారి ఈ సహాయం చేయమని అడుగు. వాణి అక్కడే ఉంది, వెళ్ళి అడుగు అంటూ పంపింది. నువ్వెలాగైనా ఆయనతో చెప్పి ఈ డబ్బు ఇప్పించాలక్క, ఇంకా 2 రోజుల టైం ఉంది అన్నాడు సత్యం ఆరాటంగా గబగబ. 2000 అంది వాణి. అమ్మో, ఒక్కసారి 2000 ఎలా అడగడం, ఇంకా పెళ్ళన్నా కాకుండా 2000 ఎలా అడగనరా అంది మొహమాటంగా. ఆలోచించగా సత్యం చెప్పింది నిజమే. 2000 ఇచ్చేస్తే ఇక తనకు వాళ్ల గురించి నిశ్చింత. కానీ రాజారావుని ఎలా అడగడం, అడిగితే ఏమంటాడో, ఏ మూడ్లో ఉంటాడో, ఇవ్వకపోతే అడిగి లేదనిపించుకోవడం ఎంత చిన్నతనంగా ఉంటుంది. చివరికి అనసూయమ్మగారిని ముందుగా అడుగుదామనుకుంది వాణి. సత్యాన్ని అనసూయమ్మగారి దగ్గరికి తీసుకెళ్లి పరిచయం చేసింది. అలాగా కూర్చోబాబు, వాణి ఉదయమే బయలుదేరి వచ్చినట్లున్నాడు, కాఫీ పలహారాలు పెట్టు అంటూ అతిథి మర్యాదలు జరిపించి, ఏం బాబు ఇలా వచ్చావు, వారం రోజులకి అక్క మీద బెంగ పుట్టిందా అంది అభిమానంగా. లేదండి, చిన్న పని మీద వచ్చానంటూ వాణి వైపు చూశాడు చెప్పమన్నట్టు. వాణి చాలా మొహమాట పడుతూ, ఇబ్బంది పడుతూ, సిగ్గుపడుతూ సత్యం రాకకి కారణం వివరించింది. ఆహా, అలాగా పోనీలే, మీ కుటుంబానికి ఏదో ఒక ఆధారం ఏర్పడుతుంది. రాజా లేచాక నేను అడుగుతాను, అబ్బాయికి కాఫీ పలహారాలు పెట్టు అందావిడ. వాణి గుండెల మీద నుంచి బరువు దింపినట్లయింది. కృతజ్ఞతతో భక్తిగా ఆమె వంక చూసి తమ్ముడిని తీసుకుని కిందికెళ్ళింది. సత్యానికి కాఫీ టిఫిన్ ఇచ్చి కింద పని చూసుకుని అనసూయమ్మకి హార్లిక్స్ తీసుకెళ్ళింది. ఆవిడ గది దగ్గరికి రాగానే రాజారావు గొంతు విని అప్రయత్నంగా ఆగిపోయింది. నాకు తెలుసు, ఇలాంటి దరిద్రగూటు సంబంధాలు చేసుకుంటే ఇలాగే పీక్కు తింటారని. పెళ్లి కాకముందే ఇలా ఇంటి మీదకి వచ్చి 2000-3000 అడిగారంటే తరువాత ఎలా పీక్కు తింటారో. వీళ్ల కోసం వేలు మూట కట్టు కూర్చున్నానా? రాజారావు గొంతు తీవ్రంగా ఉంది. వాణి మొహం ఎర్రబడిపోయింది. కాస్త నెమ్మదిగా మాట్లాడు, వాణి వింటే బాధపడుతుంది. లేనింటిది అని తెలిసి చేసుకోవడానికి సిద్ధపడి ఇప్పుడు అలా అనడం బాగుండదు. ఆ 75 ఇస్తే వాళ్ళ బ్రతుకు వాళ్ళు బ్రతుకుతారు కదా, ఆ మాత్రం సహాయం చేయడంలో తప్పులేదు. వాణి సంతోషిస్తుంది, మంచి పిల్ల, పాపం వాళ్ళని ఆదుకోవాలని ఏ ఆడపిల్లకు ఉండదు. నువ్వు కాస్త ఉన్నవాడివి కనుక సహాయం చేస్తావని ఆశపడి అడుగుంటారు అనసూయమ్మ అంటోంది. వాణికి అవమానంతో ఒళ్ళంతా తేళ్లు జరులు,
పాకినట్లయింది. ఎంత నీచంగా మాట్లాడుతున్నాడు తమ గురించి. డబ్బు లేకపోయినా ఆత్మాభిమానం ఉండదనుకున్నాడా? అయినా తమదే తప్పు. ఛీ, డబ్బు అడగడం ఎంత పొరపాటైంది. అక్కర్లేదు, ఆయన గారిని అడుక్కు తింటారు కానీ ఈయన గారి సహాయం అక్కర్లేదు. వాణి ఉడికిపోతున్న మనసుతో ఉక్రోషంగా అనుకుని సత్యాన్ని వెళ్ళిపోమానాలని విసురుగా వెనక్కి తిరిగింది. ఆ అమ్మాయి మొహమాట పడి నన్ను అడగమంది. ఆ డబ్బు ఇస్తే బాగుంటుందని నా సలహా. ఆ పైన నీ ఇష్టం. ఆవిడ విరక్తిగా అంది. రాజారావు హూ అని గదిలోంచి బయటకొచ్చాడు. అప్పటికే వెనుతిరిగిన వాణిని చూసి ఒక కరక్షణం గతుక్కుమన్నాడు. తమ మాటలు విందేమో, వినని తనకేం భయం, అంతలోనే అహం అడ్డురాగా అనుకున్నాడు. వాణి ఒకసారి నా గదిలోకి రా అన్నాడు. రాజారావు మొహం చూసేసరికి ఏదో అందామనుకున్న నోట్లోంచి మాట రాలేదు వాణికి. అప్రయత్నంగానే అతని వెనక అడుగులు వేసింది గదిలోకి. అమ్మ చెప్పింది, చూడు వాణి, ఈసారికి ఎలాగో ఇస్తాను, ఇక ముందు ఇలా అస్తమాను వందలు వేలు తేయంటే బాగుండదు. మన దగ్గర ధనరాశులు ఉన్నాయని అనుకోవద్దు. సరే, ఏదో ఎలాగో ఉద్యోగం వేద్దాం అనుకున్నాను, దాని బదులు ఈసారి ఇస్తున్నాను. వాణిని సంతోషపెట్టడానికి చాలా ఉదారంగా అన్నాడు. అతని మాటల్లో దర్పం, అహంకారం, తన వారి పట్ల చూపిన న్యూనతాభావం చూసేసరికి వాణికి ఆ డబ్బు వద్దని తిరస్కరించాలన్నంత ఆవేశం వచ్చింది. మరుక్షణం ఏదో వివాకం మేల్కొనిపినట్టు అతి ప్రయత్నం మీద నోటిని అదుపులో పెట్టుకుంది. రాజారావు బీర్వాలోంచి డబ్బు తీసి వాణి దగ్గరికి వచ్చి చేతిలో నోట్లు వాణి ముందు ఆడిస్తూ, మరి ఈ డబ్బిస్తే నాకేమిస్తావు నువ్వు? విలాసంగా నవ్వి దగ్గరికి వచ్చి వాణి రెండు భుజాలు గట్టిగా పట్టుకొని ఒక్క ఉదుటిన దగ్గరికి లాక్కొని పెదాలు అందుకోబోయాడు. ఆ క్షణంలో వాణికి ఎక్కడలేని అసహ్యం వేసింది. అంటే నా శరీరం మీకో అప్పగించాలన్నమాట, నా ఖరీదు 2000 అన్నమాట, నా మీద మీకు నా అభిప్రాయం ఇంతేనన్నమాట అనుకోనంత కటువుగా అంది వాణి. తిరస్కారంగా తీక్షణంగా చూసి, దయచేసి వదలండి నన్ను, చిన్నపిల్లని ఆశ పెట్టినట్టు డబ్బుతో నన్ను బంధించాలని ఎప్పుడు చూడకండి. అలా మీ నుంచి ఆ డబ్బు ఆశించను, ఆ అవసరమూ లేదు, అంతకు దిగజారలేదు నేను. ఇంకా మీ డబ్బు మీ దగ్గరే ఉండనియండి, పెళ్ళయ్యే వరకు నాకు ఇలాంటివి ఇష్టం లేదు, దయచేసి నన్ను వదలండి వాణి తీవ్రంగా అంటూ అతను చేతుల్లోంచి తప్పించుకొని విసురుగా కిందికెళ్ళిపోయింది. రాజారావు మొహం తెల్లబడింది. ఆ తిరస్కారం, ఆ అవమానం సహించలేకపోయాడు. పాలిపోయిన మొహం రక్తం పొంగినట్టు ఎర్రబడింది. చేతులు నోట్ల వంక వాణ్ణి వెళ్ళిపోయిన గుమ్మమ్మక చూస్తూ ఆవేశపడ్డాడు. ఎక్కడికి వెళ్తుంది? మరో నెలలో పెళ్ళయ్యాక అప్పుడు చూపిస్తాను నా తడాక, గర్వంగా తలెగిరేశాడు రాజారావు. తమ్ముడు భవిష్యత్తు, కుటుంబ ఆధారం వీటన్నింటినీ మించి తన ఆత్మాభిమానాన్ని వెల్లడించగలిగినందుకు వాణి సంతోషపడింది. ఆ ఆవేశం, ఆ సంతోషం, హాల్లో ఆరాటంగా ఎదురుచూస్తున్న సత్యాన్ని చూడగానే సగం తగ్గిపోయింది. ఏమన్నారక్క, ఇస్తామన్నారా, ఇచ్చారా? ఆరాటంగా అడిగాడు సత్యం. ఒరేయ్, ఆ పాపిష్ట డబ్బు మనకు అక్కర్లేదు, నువ్వు కూలి పని చేసుకుంటే ఇంతకంటే ఆత్మగౌరవంతో బతకగలం. వీళ్ళని దేబిరించే కంటే అదే నయం. ఎక్కడ నా అప్పు దొరుకుతుందేమో చూడు, నెమ్మదిగా తీర్చుకోవచ్చు, లేకుంటే మానుకో అంతే, ఉద్రేకంగా అంది వాణి. చెప్తుంటే సత్యం పాలిపోయిన మొహంతో, ఇవ్వనన్నారా, పోనీ ఆయన్నే అప్పుగా ఇమ్మని అడగకపోయావా, నెమ్మదిగా తీర్చుకుంటామని చెప్పు, ఆశగా చూశాడు. చెప్తుంటే నీకు అర్థం కాదేమ్రా, ఆయన్ని అడగడం కంటే అడుక్కోవడం మంచిది, ఊరికే 10 సార్లు అడగకు, వెళ్ళు, నేను ఇంకేం చెప్పలేను. ఎవరి మీద చూపలేని నిస్సహాయతో ఉక్రోషం తమ్ముడి మీద చూపిస్తూ విసుగ్గా విదిలించింది. సత్యం చిన్నపోయిన మొహం చూసేసరికి వాణికి జాలి కలిగింది. రాజారావు ఉనికి స్పర్శే భరించలేకపోతుంది తను. ఈ పెళ్లి చేసుకుని కాపురం ఎలా చేయడం? కాబోయే భర్త అంటే కలగవలసిన మధురభావాలు కలగకపోగా ఏదో అసహ్యం. అదే కిషోర్ ఆ రోజు చేయి పట్టుకున్నప్పుడు. అయితే వెళ్ళిపోతానక్క, ఇంకా ఎందుకు ఇక్కడ అన్నాడు సత్యం. వాణి ఆలోచనల మధ్య నుంచి ఉలిక్కిపడి చూసింది. కిషోర్ ఏమైనా సహాయం చేయగలడేమో, అప్పుగా తీసుకుని నెమ్మదిగా ఇస్తామంటే ఇయ్యగలడేమో, తను కోరితే అతని దగ్గర లేకపోయినా పోనీ అడిగి చూస్తే తప్పేముంది. ఆ ఆలోచన రాగానే, చూడు సత్యం, ఇక్కడ ఈయన్ని అడిగి లాభం లేదు కానీ పక్క ఊర్లో తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు తప్పకుండా సహాయం చేస్తారు, నేను ఉత్తరం రాసిస్తాను, తీసుకెళ్ళి చూపించు. వాణి తమ్ముడు కిషోర్కి ఇంటి గుర్తులు అంతా బోధపరిచి అప్పటికప్పుడు కిషోర్ పేరు ఉత్తరం రాసి సత్యాన్ని పంపేసింది మళ్ళీ ఇటువైపు రావద్దని చెప్తూ. ఆ మధ్యాహ్నం భోజనాల సమయంలో జరిగిన మరో సంఘటన అసలే అసంతృప్తితో అవమానంతో బాధపడుతున్న వాణి మనసు మీద బాగా దెబ్బతీసింది. రాజారావు మూడు అసలే బాగోలేదేమో. భోజనానికి కూర్చుంటూనే ప్లేట్లో పదార్థాలు చూసి వంటయ్యర్ మీద విరుచుకుపడుతూ, నీకు ఈ చెత్త కూరలు పచ్చళ్ళు చెయ్యొద్దని ఎన్నిసార్లు చెప్పాను, ఈ వెధవ వంకాయ తప్ప మరొకటి లేదా, నేను తినని తెలీదా, ఎగిరాడు. అయ్యర్ టేబుల్కి కాస్త దూరంలో నిలబడిన వాణి వంక ఒక వంకర చూపు విసిరి వాణి మీద కోపం తీర్చుకునే అవకాశం దొరికినందుకు సంతోషించి, నాదేముంది, అమ్మగారు ఏం వండమంటే అది వండాను, నేనే అయితే ఎందుకు చేస్తాను అన్నాడు వాణి గతుక్కుమంది. రాజారావు ఈ కూర తినడు అన్న సంగతి వాణికి తెలియదు, వంటతను చెప్పలేదు. అసలే వాణి మీద కోపంగా ఉన్న రాజారావు వాణి మీద దెబ్బతీసి కసి తీర్చుకోవాలనిపించింది. జమీందారి ఇంటి వ్యవహారాలు అమ్మగారికేం తెలుసు, ఆవిడింట్లో మాదిరి కూరుంటే పప్పక్కర్లేదు అనే రకం కాదు మా అలవాటు.
ఈ హోదా సంపాదన అంతా కావాల్సింది తినడానికే. లేని వాళ్లలా ఒక్క కూరతో గడుపుకోవాల్సిన అవసరం మాకు లేదు. పంతులు, వంట విషయం ఎవరి పెత్తనమక్కర్లేదు. ఇదివరకు మాదిరే చేయి. హేళనగా వాణివంక చూసి బిసురుగా కూర ప్లేట్ తోసేసి పెరుగు వేసుకున్నాడు రాజారావు. వాణిమొహం అవమానంతో నల్లబడింది. అయ్యర్ ముందు అంత అవమానం దిగమింగడం ఆమె వశంలో లేకపోయింది. రోషంగా తలెత్తి సూటిగా రాజారావు వంక చూస్తూ, జమీందారీ వంశమంటే ఇంతంత వండుకొని పారేసుకోవాలని తెలియక దుబారా సహించలేక చెప్పిన మాట నిజమే. ఇంటి యజమానురాలు అవసరం లేకుండా వంటవాడే అన్నీ చక్కబెట్టుకుంటే నన్నెందుకు రమ్మన్నట్టు ఈ పెళ్ళెందుకు చేసుకోవాలనుకుంటున్నారు? కాబోయే భార్యని నౌకర్లేదుట అవమానిస్తే ఆ అవమానం మీది కానీ నాది కాదు అన్న నిజం గుర్తుంచుకోండి. వాణి చటుక్కున అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఎప్పటికప్పుడు తన మీద దెబ్బతీస్తున్న వాణి మాటలకి మరోసారి రాజారావు మొహం నల్లబడింది. వాణి గదిలో పక్క మీద వాలిపోయి ఎగిసిపడుతున్న గుండెలతో ఆవేశంగా అనుకుంది, పెళ్లి కాకముందే ప్రతిక్షణం గండంలా తయారైతే ఆ తర్వాత పెళ్లి కాకపోతే పాఠాలు చెప్పుకుంటూ కలో గంజో తాగి మనశ్శాంతితో బతకవచ్చు. ఈ ఐశ్వర్యం వద్దు, ఈ అవమానాలు వద్దు. తల్లి తిట్టినా సరే ఒప్పుకోలేదు. తను ముందిక్కడి నుంచి రేపు ఉదయమే బయటపడాలి. ఇప్పుడే రాజారావుతో తను వెళ్ళిపోతున్నట్టు చెప్పేయాలి. వాణి ఆవేశంగా లేచి రాజారావు గదిలోకి వెళ్ళింది. రాజారావుకి భోంచేసి పడుకోవడం అలవాటు. వాణి వెళ్లేసరికి తలుపులు లోపల వేసుకుని నిద్రపోతున్నాడు. ఈలోగా అనసూయమ్మగారితో చెప్పడానికి ఆవిడ దగ్గరికి వెళ్ళింది. వాడిపోయి ఉన్న వాణి మొహం చూసి కింద జరిగిన సంగతి సీతమ్మ ద్వారా విని అనసూయమ్మ నిట్టూర్చింది. రేపు నేను వెళ్ళిపోతానండి, ఇక ఈ పూట ఆయనతో చెప్పి వెళ్ళిపోతాను అంది వాణి ముభావంగా. ఇంత నెమ్మదస్తురాలైన అమ్మాయి మనసు నొప్పించిన కొడుకుని ఆవిడ మనస్సు క్షమించలేకపోయింది. అయినా వాణి ముందు కొడుకుని ఏమీ అనలేక, చూడు వాణి, ఇందాక వాడు అన్నదానికి బాధపడుతున్నావా? వాడి తత్వమే అది ఆయన తత్వం అయితే ఎంత లేనింటి దాన్నైనా ఆ అవమానాలన్నీ సహించాలంటారా? కళ్ళనీళ్లు నిండిపోగా విసురుగా అంది వాణి. అనసూయమ్మ నిట్టూర్చింది. వాణి మనసులో విరక్తి పసిగట్టింది. రాజారావు అహంకారంతో వాణిలాంటి పిల్లని దూరం చేసుకుంటే ఇక జన్మలో కొడుక్కి పెళ్లి కావటం ఉత్తమ ఆట అని ఆవిడికి తెలుసు. అయినా పెళ్ళైనా కాకముందే అంత దూకుడుగా ప్రవర్తించిన అతని తీరును సమర్థించలేక వాణికి నచ్చ చెప్పలేక ఇబ్బంది పడింది. వాణి, నీవు రాజా కోసం కాకపోయినా నా కోసం ఈ ఇంటి పరువు ప్రతిష్టలు గుర్తుంచుకునేనా? ఇదంతా మనసులో పెట్టుకోకుండా మరో 15 రోజుల్లో కోడలిగా ఈ ఇంట్లో అడుగు పెట్టాలి. కోడలుగా అప్పుడు నీ హక్కుల్ని ఎవరూ కాదనలేని స్థానం వస్తుంది. రాజాని దారిలో పెట్టుకోవడం నీ చేతిలో పని, అన్నీ సర్దుకుంటాయి, దిగులు పెట్టుకోవద్దు. పెద్దదాన్ని నా మాట మన్నించు అంది ప్రాధేయపడుతున్నట్టు. అలాంటి ఆవిడతో ఏమీ చెప్పలేక మౌనంగా వాణి గదిలోంచి వెళ్ళిపోయింది. రాజారావు కోపం కాస్త తగ్గాక వాణి పట్ల తన ప్రవర్తన సమంజసంగా లేదేమోనన్న భావం తలెత్తింది. ఇంకా పెళ్ళైనా కాకముందే తామిద్దరి మధ్య ఇలాంటి సంఘటనలు తలెత్తాయేమిటి అనిపించింది. చ రాగానే ఆ కిషోర్ వాళ్ళు రావడం, వాణి ఆ పద్మావతి చీరలో కంటపడ్డం, తర్వాత వాణి తమ్ముడు రావడం, వాణి తన కోరికని నిరాకరించడం, ఆ తరువాత వంటవాడి దగ్గర అన్నీ తలుచుకుంటే తను దురుసుగా ప్రవర్తించి వాణి మనసు నొప్పించలేదు కదా అన్న అనుమానం చోటు చేసుకుంది అతని మనసులో. పెళ్ళయ్యాకైతే చచ్చినట్టు గతిలేక ఊరుకునేదేమో కానీ పెళ్ళైనా కాకుండా తన ప్రవర్తన చూసి వాణి ఏమనుకుంటుందో, ఆమె మనసు మార్చుకోదు కదా అన్న జంకు కలిగింది. ఆలోచిస్తుంటే వాణి మనసు మార్చుకొని ఈ పెళ్లి నిరాకరిస్తే అంతకంటే అప్రతిష్ట తనకు మరొకటి ఉండదు. అతనిలో వివేకం మేల్కొని మందలించింది. కనీసం పెళ్ళయ్యే వరకన్నా వాణిని ప్రసన్నరాలిగా చేసుకోవాలి. కథ కొనసాగుతుంది.